రెండు సార్లు గాలిని లోతుగా పీల్చి విడిచిపెట్టాలి. నౌ ఒకటి రెండు దానివలన దేహమునందు మనస్సునందు కూడా ఉత్సాహము నెలకొను. స్థిర సుఖం ఆసనం. దేహము స్థిరము, మనస్సు సుఖము, నేను ఆసనము. స్థిర సుఖం. కన్నులను తేలికగా మూసి ఉంచుట, పెదవులపై చిరునవ్వు, భుజములను చేతులను లూజ్గా రిలాక్స్డ్గా ఉంచుట, సుఖం. మనస్సు నిశ్చలముగా ఉన్నప్పుడు దుఃఖానుభవము ఉండనే ఉండదు. సంసారపు బరువు ఉండదు. సుఖం ఆసనం. నేను ఉన్నాను. దేహమును మనస్సును సాక్షి అయి దర్శించే నేను ఉన్నాను. అహమస్మి. అహమస్మి నేను ఉన్నాను. నేను అది ఒక వాక్యము కానీ పదము కానీ కాదు,
నేను అనుభవము వాక్యములతో పదములతో భాషతో సంబంధం లేకుండా ఉండే అనుభవము నేను ఈ అనుభవం ఏమిటి నేను చాలా సరళము ఉంగుట నేను అంటే ఉంగుట కదిలేది మనస్సు దేహము నేను ఉన్నాను స్వయంగా తెలిసే ఉంగుట నిజానికి ఉంగుటయే తెలియుట సత్ ఏ చిత్ ఉంటూ తెలియచున్నాను తెలుస్తూ ఉన్నాను తెలియబడేది ఏది లేకుండా తెలివియై ఉంగుట తెలియబడేది ఏది లేని తెలివి అయి ఫలానా ఏది కాని ఉంగుట అహం శాంతముగా ఉండుట అహం
మనస్సుకి ఈ శాంతి నచ్చదు. మనస్సుకి అలజడి ఉండాలి. మంచిది. ఆ విషయాన్ని గుర్తించి సరే అనుకుని శాంతముగా ఉండుటయే ఆత్మధ్యానం. అహమస్మి. రిలాక్స్, విశ్రాంతిగా కూర్చుండి మెల్లగా కన్నులను తెరవాలి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఏష సర్వేషు భూతేషు గూఢోత్మాన ప్రకాశతే దృశ్యతే త్వగ్రియయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః. అక్కడ దృశ్యతే త్వగ్రియయ, ఆ యకారాన్ని మింగేయకూడదు. జనాలు ఏం చేస్తారంటే అక్షరాలని మింగేస్తూ ఉంటారు, త్వగ్రయ అన్నట్టుగా. అలా కాకుండా త్వగ్రియయ బుద్ధ. మంచిది. సో భాష్యకారులు అంటారు, ఏష పురుషః సర్వేషు బ్రహ్మాది స్తంభ పర్యంతేషు భూతేషు గూఢ సంవృతః దర్శన శ్రవణాది కర్మ అవిద్యా మాయాచ్ఛన్నః. ఈ పురుషుడు అనగానే చాలామంది ఏమనుకుంటారంటే వీడు జీవుడు అనుకుంటారు. వాడే జీవుడు, వాడే పరమాత్మ. ఇప్పుడు ఈ ప్రైమ్ మినిస్టర్ అన్నారనుకోండి, ఈ మోడీ గారు అన్నారనుకోండి, రెండు వేరువేరా? వేరువేరేం కాదుగా. ఈ మోడీ గారు అంటే ఈ ప్రైమ్ మినిస్టరే. ఏదో చెప్పాను దృష్టాంతం. అలాగే ఈ పురుషుడు అంటే ఈ జీవుడు, ఈ జీవుడు అంటే ఈ దేవుడు. తేడా ఏమీ లేదు. ఎందుకంటే పురుష శబ్దాన్ని ఎలా నిర్వచించారు? ఇంద్రియములతో మొదలుపెట్టి మనస్సు, బుద్ధి, సమష్టి బుద్ధి, అవ్యక్తము. అంటే ఏ అవ్యక్తము నుండి ఈ సకల జగత్తు ఆవిర్భవిస్తున్నదో ఆ అవ్యక్తము కంటే సూక్ష్మమైన పురుషుడు. ఎక్కడున్నాడు? ఇక్కడున్నాడు. వీళ్ళ సమస్య ఏమిటంటే, జనుల సమస్య ఏమిటంటే, అంత గొప్ప పరమాత్మ ఎక్కడో ఉండాలి కానీ ఇక్కడ ఉండడం ఏమిటనే సమస్య. సమస్య ఎలా ఉంటుంది? నేను ఒక గొప్పదాని గురించి చెప్తా.
పొడుపు కథ అదేమిటో మీరు చెప్పండి. ఈ సకల జగత్తును తనలో నింపుకొని ఉన్నది, జగత్తు కంటే కూడా పెద్దది, జగత్తునంతను తనలోనే కలిగి ఉన్నది, ఏమిటది? ఆకాశం కదా. మంచి పొడుపు కథ. ఆకాశం ఎక్కడుంది? అంత గొప్పది, జగత్తునంతని తనలోనే నింపుకొని ఉన్న ఆకాశం ఎక్కడుంది? ఎక్కడ ఉండడం ఏంటండి? మీ చుట్టూ అదే, మీ లోపల కూడా అదే. ఇప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్ కాలేదు కనుక పొట్టలో కూడా ఆకాశం ఉంటుంది, ముక్కుల్లో ఆకాశం ఉంటుంది, నోట్లో ఆకాశం ఉంటుంది. ఓ ధ్యానం ఉన్నది, ఆకాశ ధ్యానం. అలా కళ్ళు మూసుకుని పెదవులను రెండింటిని కదిపి మూసి ఉంచి పళ్ళు ఒకదానినొకటి రాసుకోకుండా ఉంచి లోపల ఒక ఆకాశము, 180 ఆకాశమును దర్శించి నాలుక ఇటు క్రింద అటు పైన తగలకుండగా మధ్యలో ఆకాశంలో పెట్టాలి. ధ్యానం, ఆకాశ ధ్యానం. ఆకాశం అంటే ఏమండి? సకల జగత్తును తన యందు నింపుకొని ఉన్న ఆకాశమేనా అది? అవును. అదేవిధంగా అవ్యక్తము కంటే కూడా గొప్ప పురుషుడు ఇక్కడ ఉన్నాడు, పురుష. మరి పురుషుడు పురుషోత్తముడు వాడేనండి వీడు? వాడే వీడు. నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి, అదే ఇది కదా, అదే ఇది. సో కాబట్టి ఊరికే అలాగ ఓ విశేషణం వేస్తారు, స్వామీజీ గొప్ప స్వామీజీ. ఇద్దరు వేరువేరు ఉంటారా? ఒక ఊరికే గొప్పని మాట వరుసగా మీ సంతోషంతో మీరు అనే మాట తప్ప వాడే అదే మనిషి. అలాగే పురుషుడన్నా పురుషోత్తముడన్నా ఒక్కటే. కాబట్టి పురుషోత్తముడికి షష్ఠి తత్పురుష చేసి అలా చేయొచ్చు. సంస్కృత భాషలో ఆ వెసులుబాటు ఉన్నది, తత్ షష్ఠి తత్పురుష చేయొచ్చు, పురుషాణం ఉత్తమ లేదా కర్మధారయ చేయొచ్చు. పురుషశ్చాసౌ ఉత్తమశ్చ. షష్ఠి తత్పురుష చేస్తే ద్వైతం వస్తుంది, కర్మధారయ చేస్తే అద్వైతం. కాబట్టి అక్కడ మంత్రం ఎక్కడైనా శ్లోకాల్లో పురుషోత్తమ అని ఉంటుంది, దాన్ని షష్ఠి వాళ్ళకి ఎలా అనుకూలమైతే అలా చేసుకుంటూ అదేదో ద్వైతం అనేది వేదమే చెప్పింది అన్నట్టుగా ప్రచారం చేసుకుంటూ ఉంటారు. అది సరికాదు. సరే, అది వేరే కోల. ఆ పురుష నేను ఇంత ఎందుకు చెప్పానంటే, పురుష అనగానే జీవుడు పరమాత్మ వేరే ఉన్నాడని మీరు అనుకోవద్దు. ఆ పురుషుడే పరమాత్మయే. ఆయన ఎక్కడున్నాడు? ఏష పురుష బ్రహ్మాది స్తంభ పర్యంతేషు. మొన్న ఒక ఆయన తెలుగులో ఏదో పుస్తకం రాశాడు, నాకు అంటపడింది అది. నాకు చూపిస్తే మరి నేను చూడండి అంటే చూస్తాను, ఎలా ఉందని అడిగితే చెప్పను, చూస్తానంతే. ఏదో అత్యుత్సాహంతో పుస్తకం రాసేస్తారు, ఎలా ఉందని అడిగితే మనం చెప్పామనుకోండి, వాళ్ళకి కోపం వస్తుంది. కోపం అలా ఉంటుంది. ఒక ఆయన ఏదో పుస్తకం రాశాడు, నా దగ్గరికి పట్టుకొచ్చాడు. నేను చూసి ఎలా ఉందని అంటే, కానివ్వండి మీ పని మీరు చూసుకోండి, నాకు బిజీగా ఉన్నాను నేనని చెప్పాను. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఈ పుస్తకం స్వామీజీ దగ్గర పట్టుకెళ్ళాడు. పట్టుకెళ్తే ఆయన అన్నారు, తత్వవిదానంద గారికి చూపించమని ఆయన అన్నారు. మళ్ళీ బాలు గిర్రం తిరిగి నాకు కొట్టుకొచ్చింది. ఆయన నా దగ్గరికి వచ్చాడు. నేను అన్నాను, మీరు నాకు ఒకసారి చూపించారు సరిపడుతుంది, ఇంకా రెండోసారి చూపించక్కర్లేదండి అని నేను అన్నా. కాదు, స్వామీజీ చూపించమన్నారు. నేను స్వామీజీతో మాట్లాడతానులేండి, నేను కలుస్తాను ఇంకో గంటలోను, అప్పుడు మాట్లాడతాను, నేను చూసేశాను మీ పుస్తకం అని చెప్పాను. ఆయన పాపం నిరుత్సాహపడి వెళ్ళిపోయారు. స్వామీజీతో మాట్లాడి ఇదేమీ లేదు, పుస్తకం బాగులేదని నేను ఎందుకు చెప్తాను, నాకు ఇదే పునః. తర్వాత ఇటు తిప్పి అటు తిప్పి మొత్తానికి ఆ పుస్తకాన్ని పబ్లిష్ చేసుకున్నారు. అలాంటి పుస్తకం ఒకటి నాకు అంటపడింది. దాంట్లో ఏమని రాసింది? బ్రహ్మాది స్తంభ పర్యంతము అని రాసింది. స్తంభము కాదు, స్తంభము. ఇక్కడ ఉండాల్సింది స్తంభము, స్తంభము కాదు. ఆయన స్తంభం అనే పదం తప్పనుకున్నాడు. ఆయన అనుకుని బా పెట్టుకున్నాడు. బా పెట్టాల్సిన చోట అలాగూ పెట్టరు. శంభో అనాల్సిన చోట శంభో అంటాడు, అక్కర్లేని చోట పెడతాడు. మా చిన్నప్పుడు తెలుగు మాస్టరు భేదము అనరా అంటే భేదము అని అనేవాళ్ళం. ఆ ఒత్తు అక్కడ కాదురా, ముందురా, మళ్ళీ చెప్పు, ఒత్తు ముందు పెట్టి చెప్పు,
భేదము అని ఆ రకంగా స్తంభము బ్రహ్మదేవుడు మొదలుకుని స్తంభం వరకు. ఈ స్తంభం ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు అంటే మరి ప్రహ్లాదుడు స్తంభం ఒకటి ఉందిగా, పిచ్చి కుదిరింది తలకి రోకలు చుట్టమన్నట్టుంది. అలాగా మీరు అలా అర్థం చేసుకోవద్దు దయచేసి. స్తంభం అని వెంటనే భాచేసేసి స్తంభంలో కూడా ఉన్నాడు వెంకట దేవుడు అని అలా మొదలుపెట్టద్దు. అది పురాణం అది. స్తంభము అంటే చిన్న పురుగుని స్తంభము అంటారు. గడ్డి పురుగు అని అర్థం దానికి. గడ్డి పురుగు, గడ్డి పోచ అని కూడా అర్థము గలదు. కాబట్టి గడ్డి పురుగులో ఆ పరమాత్మ ఉన్నాడు, గడ్డి పోచలో ఆ పరమాత్మ ఉన్నాడు. అదే అర్థం. బ్రహ్మాది స్తంభ పర్యంతేషు భూతేషు, అన్ని ప్రాణులే. భూత శబ్దానికి ప్రాణి అని అర్థం. రెండే అర్థాలు ఉన్నాయి భూత శబ్దానికి. పంచభూతంలోనూ ఒక అర్థం, ప్రాణి అని ఇంకో అర్థం. సందర్భాన్ని బట్టి చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ సర్వేషు భూతేషు సకల ప్రాణుల యందు ఈ పురుషుడు అంటే పరమాత్మ ఉన్నాడు. ఎలా తెలుసు మీకు ఉన్నాడని? ఉన్నాడని ఎలా తెలుసు? ప్రూఫ్ ఉంది. ప్రూఫ్ ఏమిటంటే దర్శన శ్రవణాది కర్మ, అది ప్రూఫ్. అది ప్రూఫ్, ఉన్నాడన్న దానికి ప్రూఫ్ దర్శన శ్రవణాది కర్మ. ఇది ఎలాగంటే ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఉందా లేదా, ఇది మనకి ఎప్పుడూ అనుభవమే. కరెంట్ పోతుంది, కరెంట్ అంటూ ఉంటాం దాన్ని, ఎలక్ట్రిసిటీ అనాలి కానీ కరెంట్ అంటారు అందరూ అనేదాన్నే నేను అంటున్నా. కరెంట్ ఉందా లేదా అంటే ఎలా తెలుస్తుంది? వాసాలు దూలాలు చూస్తే తెలుస్తుందా కరెంట్ ఉందో లేదో. వాడు ఏం చేస్తాడంటే ఫ్యాన్ స్విచ్ వేస్తాడు, ట్యూబ్లైట్ స్విచ్ వేయకూడదు. నాకు వెనకాల బ్యాక్ ఇన్ సికింద్రాబాద్ ఒక ట్యూబ్లైట్ ఉంది, అది మార్పించాలని అనుకుంటున్నాను, నాకు అది కుదరట్లేదు ఆ పని. అది వేసిన 2 నిమిషాల దాకా అది క్లిక్ అని కూడా అందో, అలా కూర్చుంటుంది. కాబట్టి స్విచ్ వేస్తే కరెంటు ఉందా లేదా తెలీదు. అది ఎప్పుడో 2 నిమిషాల తర్వాత క్లిక్ అంటుందన్నమాట ఉంటే, లేకపోతే అది లేదు. కాబట్టి అది కాదు చేయాల్సిన పని. కొంతమంది బుద్ధి ట్యూబ్ లైట్లా ఉందని అందుకోసమే మన వాళ్ళు అంటారు. సో ఫ్యాన్ స్విచ్ ఉంది, నా దగ్గర ఫ్యాన్ ఉంది, అది తిరిగి తక్కువను సౌండ్ ఎక్కువను. మన ఇండియాలో ఫ్యాన్స్ ఇంచుమించు అలాగే ఉంటాయి, సౌండ్ ఎక్కువ. ఆ డిజైన్ ఆఫ్ ది వింగ్స్ పూర్ క్వాలిటీ డిజైను, వింగ్స్ డిజైను, సౌండ్ ఎక్కువ తిరిగి తక్కువ. నేను యుఎస్లో చూస్తూ ఉంటాను, నా నెత్తి మీద ఫ్యాన్ ఉన్నాయి. నేను కూర్చుని పుస్తకం ఏదో చూసుకునే, టైప్ చేసేప్పుడు నెత్తి మీద ఫ్యాన్ ఉంది. అది తిరుగుతోందా అని డౌట్ వచ్చి ఇలా చూస్తే తిరుగుతూ ఉంటుంది, గాలి బాగా తగులుతుంది కానీ చప్పుడు ఉండదు. సో నా దగ్గర ఫ్యాన్ ఉంది, అది తిరిగేది తక్కువ, గాలి వచ్చేది తక్కువను చప్పుడు ఎక్కువ. తక్కువని నేను ఆ ఫ్యాన్ వేస్తా, వేస్తేనే గార 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 మొదలు, ఎలక్ట్రిసిటీ ఉన్నది. అలాగనే మీరు చెప్పాలి. అంతే తప్ప ఎలక్ట్రిసిటీ ఉన్నది అంటే ఎలా చూపిస్తారు? వైర్లు కోసి చూపిస్తారా ఏమి? ఎలక్ట్రిసిటీ ఉన్నది, సూక్ష్మమైన తత్వము ఆ విధంగానే ఉంటుంది. ఇప్పుడు కుండలో ఆకాశము ఉన్నదా? ఉన్నది. తీసి చూపించండి కొంచెం నాకు చూస్తాం. ఓ కొంచెం ఆకాశాన్ని ఇలా చేతితో తీసి చూపించండి. అలాగ ఉండదు. కాబట్టి సూక్ష్మతత్వముల విషయంలో మన దృష్టికోణంలో మార్పు రావాలి. దేవుడు ఉన్నాడు చూపించు అంటే ఓ విగ్రహం చూపిస్తేనే చూపించినట్లు అని అలాగే ఉండకూడదు. అన్నిటికీ విగ్రహమే, ఇంకా పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం అన్నట్టుగా. సో విగ్రహం ఏదో పూజ కోసం పెట్టుకున్నది అంతే తప్ప మరొకటి కాదు. కనుక పరమాత్మ సకల ప్రాణులలో ఉన్నాడు. నాకు అనిపిస్తున్నాయి చీమ పాకుతూ ఉంటున్నాయి టేబుల్ మీద, చాలా హడావిడిగా ఉంటున్నాయి, చాలా హడావిడి కాదు ఫోకస్డ్గా ఉంటున్నాయి. ఆ చీమ చాలా ఫోకస్డ్గా ఉంటుంది, అది చాలా కాషస్గా ఇటు అటు అటు ఇటు అలా తిరుగుతూ పాకుతూ ఉంటుంది. అంటే దానికి ఎక్కడి నుంచో వచ్చింది వాసన వచ్చింది. అక్కడ ఒక స్వీటు లడ్డు ఓ పిసరు పడింది అక్కడ, అది దానికి తెలిసిపోయింది. అందుకోసం ఎక్కడెక్కడి నుంచి ఎక్కడో ఉన్నది పరిగెత్తుకుంటూ టేబుల్ మీదకి వచ్చింది. ఈ టేబుల్ మీద ఎక్కడుందా అని నేను గమనించి అలాగ చూస్తే అది ఇటు ఓసారి ఇటు ఓసారి అటు అలా ఇటు అటు వెళ్ళి మొత్తానికి 1 మినిట్ 60 సెకండ్స్ అయ్యేప్పటికీ సరైన దారి పట్టుకుని
ఆ లడ్డు ముక్కను చూసారా అక్కడికి చేరుతుంది. దాంట్లో ఆ తెలివి ఉందంటారా లేదంటారా? ఉంది. పరమాత్మ ఉన్నాడన్నమాట. దర్శన శ్రవణాది కర్మ, మీలో పరమాత్మ ఉన్నాడు. ఎందుకని? ఆ మీరు విని వినికిడి తెలుస్తోంది, మీకు వింటున్నారు, చూస్తున్నారు, ఇవన్నీ ఆ పరమాత్మ చైతన్యము వలననే సంభవమగుచున్నవి. అదే ప్రూఫ్, దట్ ఈస్ ది ప్రూఫ్. దర్శన శ్రవణాది కర్మ, ఇంకా వేరే ప్రూఫ్ ఏమి ఉండదు. అయితే ఒక డౌట్ వస్తుంది, మరి మాకెందుకు కనపట్టలేదు? మాకు కనపడడం అంటే తెలియటమే, మాకెందుకు తెలియట్లేదు? మాకెంతసేపు పరమాత్మ అనేప్పటికీ తిరుపతి లేకపోతే రామేశ్వరం ఇలాగ పరుగులు తీస్తున్నామే తప్ప, లేకపోతే కనీసం ఊళ్ళో ఉన్న దేవాలయానికైనా పరిగెత్తాలి, లేదా మా ఇంట్లోనే ఓ చిన్న సందులో దేవుణ్ణి ప్రతిష్ఠించి పెట్టామో అక్కడికైనా వెళ్ళాలి. ఎందుకు అలా అవుతోంది? తర్వాత ఇంకో చిత్రం ఏంటంటే, మీకు దేవుడి కోసం పరుగులు తీయడం తప్పేమీ కాదు, ఒక శ్రద్ధ దాని ఎందు ఉన్నది, ప్రశంసించదగ్గ విషయమే. క్లబ్బులకి వాటికి తీసే పరుగుల కంటే నయమేగా. కానీ మీకు దేవుడు కనబడ్డాడా అది చూసుకోవద్దు. తిరుపతి అంటే బస్సులు వేశారు కాబట్టి ఎక్కేశారు, వెళ్ళిపోయారు. అక్కడేమో ప్రసాదాలు కొనేసుకున్నారు, పుచ్చేసుకున్నారు, అంతా అయిపోయింది. మీకు దేవుడు కనబడ్డాడా? మరి అది దాని ఆ ప్రశ్నకి సమాధానం మరి జనులే చెప్పాల్సి ఉంటుంది. పరుగులు తీసే జనులే చెప్పాల్సి ఉంటుంది. నేనెక్కడ చెప్పను, నేను అసలు పరిగెత్తనే లేదు ఎక్కడికి. కాబట్టి సో ఆ ప్రశ్న వాళ్ళు వేసుకోవాలి, ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించుకోవడం చేత కానివాడు వేదాంత విద్యార్థి కానేకాడు. ప్రశ్నించుకోవాలి. నేను తిరుపతి వెళ్ళాను, 4 సార్లు వెళ్ళొచ్చాను, నాకు దేవుడు కనపడ్డా, దైవత్వము అనుభవానికి వచ్చిందా, కొని బయటో లోపలో ఎక్కడో అక్కడ దైవత్వం అనుభవానికి వచ్చిందా, దైవత్వం అనగానేమి, అదేమన్నా అనుభవానికి వచ్చిందా అని ప్రశ్నించుకోవాలి. మీకు ఏమవుతుందంటే సమ్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అనుభవానికి వస్తుంది. ఎందుకని? ఏదో చేయాలని అనుకున్నారు, అనుకున్నది చేసేసారు కాబట్టి సమ్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అనుభవానికి వస్తుంది. మేము చిన్నప్పుడు కబడ్డీ ఆడాలనుకునేవాళ్ళం, ఆడేసేవాళ్ళం. అవి ఆడేయడం అయిపోయేప్పటికీ ఏదేదో ఒక ఘనకార్యం చేసినట్టుగా ఒక సంతృప్తి కలుగుతుంది. ఆ రకంగా తిరుపతి వెళ్ళి దేవుణ్ణి చూడాలనుకోవడం, ఆ కష్టపడి వెళ్ళిపోవడం, తోసేయడం, చూసేయడం, ప్రసాదం తినేయడం ఏదో ఒక సాటిస్ఫాక్షన్ అనుభవానికి వస్తుంది, అంతేనా? లేకపోతే మీకు ఆ దైవత్వం ఏమైనా అనుభవానికి వచ్చినదా? విష్ణు సహస్రనామం పారాయణ చేయాలనుకున్నారు, ఈ టేప్ రికార్డర్కి మనకి తేడా ఉంది, అది పారాయణ చేస్తుంది, మనము పారాయణ చేస్తాము. పారాయణ చేసేసారు, చేసేసి ప్రసాదం పుచ్చేసుకున్నారు, అనుకున్నారు కాబట్టి చేసేసారు, అయిపోయింది అని ఒక కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటారు. నేను అనుకున్న పని చేసేసాను అని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అలాగా ఈ చిన్నపిల్లలు ఈ పండగలకి ఈ ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకోవాలనుకుంటారు, అలా పెట్టేసుకుని అలాగా ఇటు. ఎందుకు అలాగా అంటే సాటిస్ఫాక్షన్, ఏదో చేయాలనుకున్నారు చేసేసారు, సాటిస్ఫాక్షన్. మేము ప్రభల తీర్థానికి పెద్దవాళ్ళు ప్రభలు మోసేవారు, మాకు ఛాన్స్ ఇచ్చేవారు కాదు, మేము పొట్టిగా ఉండేవాళ్ళం. అందుకోసం ప్రభ మోసి సరదా మాకెక్కడ తీరింది, పెద్దవాళ్ళే మోస్తున్నారు, మేము పొట్టిగా ఉండేవాళ్ళం కదా, పిల్లలం కదా. అంచేత రే బాలగణపతి పెడదనరా, బాలగణపతి మళ్ళీ గణపతిలోనే మళ్ళీ బాలగణపతి, బాలగణపతి పెట్టేసి మరి దానికి బల్లలు ఉండదు కదా, ప్రభ పెట్టడానికి బల్ల లేకపోతేనే అరటి బోదే ఒకటి పట్టుకొచ్చి దానికి గుచ్చేసి దాని మీద ఇటు అటు కట్టెలు కట్టేసి దాన్ని మోసేసి మేము సంతోషపడిపోయేవాళ్ళం. బాలగణపతిని మోసేయటం, దాన్ని మామూలుగా ఒక్కడు మేమేం చేసేవాళ్ళంటే కాలువలో దిగాలని మా కోరిక. అంటే పెద్దవాళ్ళు కేకలేసి వాడు ఒకడు వచ్చి వాడు ఎలా ఇల్లరా అని ఆ బాలగణపతిని ఇలా చేత్తో పట్టుకుని ఆ వంతిని మించి తీసి వెళ్ళి అవతలు పెట్టేవాడు. అప్పుడు మేము వేలముఖాలు వేసుకుని వంతిని మించి వెళ్ళేవాళ్ళం. అప్పుడప్పుడు వంతిని మించి వెళ్ళకుండగా ఆ బురదలో దిగేసి ఆ కాలువలోంచి వెళ్ళిపోయి ఒళ్ళంతా బట్టలంతా మట్టిను తడి చేసేసుకుని అప్పుడు బాలగణపతి. మేము కూడా మట్టి అంతా మాకేసి చూడండి, ఎంత మట్టి ఉందో మా ఒంటి మీద, బట్టలు తడిసిపోయి ఉన్నాయి చూసారా మీరు, గమనించారా లేదా?
ఏదో సాటిస్ఫాక్షనే తప్ప. ఓ మహాత్ముడు అన్నాడు, దేవుడు 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 పొద్దున్న లేస్తే దగ్గరసార్లు దేవుడు అంటాడు. దైవత్వం యొక్క చిహ్నము కూడా కనపడదు, కేవల పరిచ్ఛిన్న భావంతో, సంసారి భావంతో, నాది నేను నేను నాది అనే మమకార అహంకారములతో బతుకుతూ ఉంటాడు. కానీ 10 సార్లు మాత్రం దేవుడు అంటూ ఉంటాడు. అదే మరి అలా కాదు. కాబట్టి దేవుడు కనపడ్డా, కనపడడం అంటే కంటికి కను ముందు వచ్చి నిలబడతాడని నా అభిప్రాయం కాదు. మీకేమైనా దైవత్వం అనుభవానికి వచ్చిందా? వస్తే చెప్పండి. కాబట్టి మరి దేవుడు ఎందుకు అనుభవానికి రావటం లేదు? అక్కడే ఉన్నాడు దేవుడు, మరి ఎందుకు అనుభవానికి రావటం లేదు అంటే అవిద్య మాయా ఛన్న, ఆయన కప్పివేయబడి ఉన్నాడు. సో అవిద్య మాయా అంటే భ్రాంతి, అవిద్య అంటే అజ్ఞానం, రెండు ఉంటాయి అక్కడ. ఎప్పుడు కూడా రజ్జు సర్ప భ్రాంతి అంటారు, రజ్జు సర్ప భ్రాంతి అది మాయా, మాయా అంటే భ్రాంతి. ఓకే, ఎందుకని సర్పభ్రాంతి కలిగినది? రజ్జు అజ్ఞానము వలన సర్పభ్రాంతి కలిగినది. కరెక్ట్గా తెలిసింది కదండి. కాబట్టి రజ్జు అవిద్య వలన సర్పభ్రాంతి కలిగినట్టుగా ఆ సర్పభ్రాంతి ఏం చేస్తుంది? ఆ రజ్జువుని కప్పివేస్తుంది. మీరు సర్పమని అనుకుంటున్నంతసేపు అక్కడ రజ్జువే ఉంటుంది. మీరు రజ్జువుకేసే చూస్తూ ఉంటారు, మీరు త్రాడుకేసే చూస్తూ ఉంటారు, మీరు ఇంకోవైపు చూస్తూ ఉండరు, చాలా ఫోకస్డ్గా చూసేస్తూ ఉంటారు ఆ త్రాడుకేసి. అయినా కూడా అది త్రాడు అని తెలియదు. ఎందువలన అంటే త్రాడు అని తెలియకపోవటం వలన టు బిగిన్ విత్ అది సర్పము అని భ్రమపడుట, దానివల్ల ఏమైపోయింది ఈ ప్రాసెస్, అజ్ఞానము మాయా అనే ప్రాసెస్ వలన అది త్రాడు అనే విషయం కప్పుబడిపోయి సర్పమే భాషిస్తూ ఉంటుంది. ఓన్లండి సర్పమైతేనేమిటి, త్రాడైతేనేమిటి అంటారేమో. త్రాడైతే ఏదైనా పనికి, ఏదైనా కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది, సర్పం ఉపయోగపడదు. తర్వాత పోనీ త్రాడుదే ఉంది, ఈ త్రాడు కాకపోతే ఇంకో త్రాడు. సర్పం అనేప్పటికీ భయం వేస్తుంది, భయం భయం కలుగుతుంది, భయానికే సంసారము అని పేరు. కాబట్టి ఎప్పుడైతే తన హృదయంలో అనుభవానికి రావాల్సిన పరమాత్మ అనుభవానికి రాడో, పరమాత్మ అనుభవానికి రాడు అంటే అర్థం ఏంటో తెలుసిన, ఆనందానుభవం కలుగుటలేదు నెంబర్ వన్. కాబట్టి ఆనందం కోసం అర్రులు చాచుట పరుగులు తీయుట అనే ప్రక్రియ మొదలవుతుంది సంసారం. చూడండి, తెలియకపోవడం అనేది ఎంత సమస్య. రెండవది పూర్ణత్వము అనుభవానికి వచ్చుటలేదు. దేవుడు అంటే పూర్ణత్వము, పూర్ణత్వము అనగా వెలితి లేకుండుట, అది అనుభవానికి వచ్చుటలేదు. కాబట్టి మనం ఆ పూర్ణత్వం కోసం వెతుకుతూ ఉంటాం. ఎలా వెతుకుతాము? ఈ మాత్రం సొమ్ము పోగేస్తే నేను పూర్ణుడనవుతాను అని అనుకుంటాడు మనిషి. సొమ్ము ఉన్నవాడు ఏమనుకుంటాడంటే, ఈ సొమ్మును ఖర్చు చేసి అధికారాన్ని సంపాదిస్తే, అంటే లంచం ఇచ్చి ఉద్యోగం సంపాదించడమేనా, లేకపోతే డబ్బు ఖర్చు పెట్టి ఎలక్షన్లో నెగ్గడమైనా, ఏదో రూపంలో అధికారాన్ని సంపాదిస్తే నాకు పూర్ణత్వం వస్తుంది అనుకుంటాడు. ఇంకొకడు అనుకుంటాడు, ఈ సొమ్ము ఖర్చు చేసి యజ్ఞం చేస్తే నాకు పూర్ణత్వం వస్తుందని ఇంకొకడు అనుకుంటాడు. ఇంకొకడు అనుకుంటాడు, ఈ సొమ్ము ఖర్చు చేసి భోగాలను అనుభవిస్తే, ఏ సింగపూరో థాయిలాండో పోయి అక్కడేమో బీచ్ ఒడ్డున పడి ఒక వారం రోజులు దొర్లితే, తిని తింటూ తాగి తాగుతూ దొర్లితే నాకు సుఖంగా ఉంటుందని అనుకుని ఈ సొమ్ము ఖర్చు చేసి ఆ పని చేస్తాడు. ఈ విధంగా ప్రతి మానవుడు కూడా ఆ వెలితిలో బతుకుతూ, ఆ వెలితిని పోగొట్టుకునే ఉపాయం కొరకు అన్వేషిస్తూ, ఏవేవో చేస్తూ, దాంట్లో భంగపడుతూ బతుకుతున్నాడు. ఎందువలన? తన యందు పూర్ణత్వమును అనుభవానికి తెచ్చుకోలేకపోవడం వలన. తనలో దేవుడు ఉన్నాడంటే అర్థం అది, తనలో దేవుడు ఉన్నాడంటే తన యందు పూర్ణత్వము అనుభవమునకు వచ్చుట. తర్వాత తన యందు ఆనందము, నిష్కారణమైన ఆనందము, కారణం ఉండకూడదు. కారణం ఉంటే దుఃఖమే,
ఎందుకంటే డబ్బు ఉంటే ఆనందం అన్నాడు అనుకోండి వాడు, వాడికి దుఃఖమే మిగులుతుంది. ఎందుకంటే ఆ డబ్బు పోతుంది. ఈ మధ్యన పేపర్లలో తెగ వేస్తున్నారు, విజయపత్ సింఘానియా అనే ఆయన మొత్తం ఒకప్పుడు కోటీశ్వరుడు, ఆయన కొడుకులు అన్నీ ఆ కోట్లు పుచ్చుకున్నారు, ఈయనకేమీ ఇవ్వలేదని ఏదో చెప్తున్నాడు ఆయన, పేపర్లలో వచ్చింది. ఆయన భుజం మీద కండువా వేసుకుని సంచి పెట్టుకుని ఇటు తిరుగుతున్నట్టుగా కూడా బొమ్మ వేశారు. సో ఈ విధంగా డబ్బుంటే సుఖం రాదు, డబ్బుంటే వచ్చేది దుఃఖమే, భోగముల వల్ల వచ్చేది రోగము దుఃఖమే. కాబట్టి ఈ విధంగా తన హృదయంలో ఉన్న ఆనందము తనకు అనుభవమునకు రాకుండుట అజ్ఞానము యొక్క ప్రభావం ఎలా ఉంటుంది? తన యందలి పూర్ణత్వము తనకు అనుభవం రాకపోవడం చేత తనలో ఒక వెలితి అనుభవానికి రావడం, పైగా విరుద్ధము, త్రాడు తెలియకపోగా పాము కనబడడం అలాగా. దానివలన ఈ వెలితిని పూడ్చుట కొరకై పరుగులు తీస్తూ, సంసారంలో పరుగులు తీస్తూ ఉండుట, అది రెండవ దోషము. మూడవ దోషము ఏమిటంటే తన స్వరూపము అభయము, భయరహితము అని తెలియకుండుట వలన స్వచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవచ అనే తన స్వరూపం అది. అహం అంటే ఏమిటి? నాయం హంతి నహన్యతే, అది అహం. అహంకి నిర్వచనం నిరుక్తి అంటారు. నహంతి ఇది అహం, నహన్యతే ఇది అహం. ఆత్మ చంపేది కాదు, చంపబడేది కాదు. ఆ అహం అది తెలియక, అది అభయస్థానము అని తెలియక భయపడుతో, భయమునకు పరిష్కారం బయట ఉంటుందనుకుంటూ, అక్కడ మన రామకృష్ణ గేట్ ఎదుర్కొండగా సెక్యూరిటీ సర్వీసెస్ అని బోర్డు ఒకటి వెలిసింది, మీకు ఏదైనా భయం ఉన్నట్లయితే, ఫలానా వ్యక్తి వల్ల నాకు భయము అని మీకు అనిపించినట్లయితే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పినట్లయితే, వాళ్ళు ఆ భయానికి రక్షణనిచ్చే ప్రయత్నం చేస్తారు, కొంత ఫీజు తీసుకుంటారు. అంటే దాని అర్థం ఏంటి? సమాజంలో భయము యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నది అని తెలుస్తూనే ఉంది కదా. నేను మొన్న అమలాపురం వెళ్తున్నప్పుడు ముమ్మిడివరం దగ్గర భూత వైద్యులు సకల భయములను పోగొట్టెదరు అని బోర్డు కనపడింది. ఆ లెవెల్లో బోర్డు పెట్టేశారంటే అర్థం ఏంటి? సమాజంలో చాలా భయము గలదు. సో ఈ విధముగా భయపడుతూ బతుకుతాడు. కాబట్టి ఎన్ని వచ్చాయి? ఆనందం కోసం పరుగులు తీస్తూ ఉంటాడు, వెలితితో సతమతమవుతో ప్రపంచంలో వెలితిని పూడ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు, భయపడుతూ బతుకుతూ ఉంటాడు. వాస్తవానికి ఆ దైవత్వము ఉచిస్ ఆనంద, అదే ఆనందము. ఆనందో బ్రహ్మేతి యజానాథ్, ఆనందమే బ్రహ్మ, ఆనందో బ్రహ్మ అన్నాడు ఒక కవి, మంచి బుద్ధిమంతుడు. ఎక్కడున్నా మంచిని మనం గ్రహించాల్సి ఉంటుంది. కాబట్టి ఆనందము, అభయము, పూర్ణత్వము తన యందు ఉన్నాయి. ఈ మూడు ఇప్పుడు ఇక్కడ మీ యందు ఉన్నాయి, కానీ మాకు అనుభవానికి రావటం లేదు అని మీరు అంటున్నారు అంటే ఒక్కటే సమాధానం దానికి, అవిద్యా మాయా ఛన్న కప్పివేయబడి ఉన్నది, నివురుగప్పిన నిప్పు అని తెలుగులో. బూడిదంతా ఉంటుంది, బూడిదే కనపడుతుంది, నిప్పు కనపడదు, కానీ నిప్పు ఉంటుంది అక్కడ. నివురుగప్పిన నిప్పు వలె పరమాత్మ హృదయమునందు ఉన్నాడు. చూడండి, అజ్ఞానము చేత నేనే దేహము అని అనుకుంటాడు. అనుకుని పుట్టాను పోతాను అని, పుట్టాను అని అనుకుని పోతాను అని భయపడుతూ ఉంటాడు. దీని మీద అంటే అజ్ఞానం ఎలా ఉంటుందో చెప్తున్నా. వీడికి అసలు చావు లేదు, వీడి స్వరూపము దైవత్వము, దానికి చావు అనేది ఉండదు, కానీ చావుకు భయపడుతూ బతుకుతాడు. దీనికి మాండుక్య కారికల్లో గౌడపాదులు అంటారు, వీళ్ళు చావుకి ఎందుకు భయపడుతున్నారంటే మేము చావాలని వీళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి చచ్చిపోతున్నారు, భయం కావాలని కోరుకుంటున్నారు కాబట్టి భయపడుతున్నారు అని అన్నాడు. సో మృత్యు భయ మనీషయా అనేదో అంటాడు. వీడు ఎప్పుడు కూడా నేను పుట్టాను అని అనుకుంటాడు. పుట్టుట పక్కనే ఉంటుంది,
ప్రాణము పోవుట ఉంటుంది. కాబట్టి నేను పుట్టాను అనుకున్నప్పుడల్లా పోతాను అని అనుకున్నట్టే. అంటే ఇప్పుడు వీడు ఏం కోరుకుంటున్నాడనమాట, పుట్టుకతో పాటుగా చావును కోరుకుంటున్నాడనమాట. చావుని కోరుకుని 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 వీడు పోతాడు. నాకు పుట్టుక లేదు చావు లేదు అన్నవాడు బాగానే ఉంటాడు. ఎప్పుడోప్పుడు దేహం పోతుంది, అది అందరికీ సమానమే. కాబట్టి చావు పుట్టుకలు అనేవి మాకు కావాలని తెచ్చిపెట్టుకున్నారు జనులు అన్నారు గౌడపాదాచార్య. నేను ఆశ్చర్యపోయిన ఆ మాట చూసి, అవును కదా అనిపించింది. నేను అనుకున్నాను అజ్ఞానం చేత వీళ్ళకి ఉంది చావు పుట్టుకలు అనుకున్నా, కరెక్టే. కానీ అజ్ఞానము ఎంత బలంగా ఉన్నదంటే మాకు చావు పుట్టుకలు కావాలి అని కోరి తెచ్చిపెట్టుకున్నట్టు, అంత లెవెల్కి అజ్ఞానము గలదు. అలాగే నేను ప్రాణము అనుకుంటాడు, ప్రాణమే నేను, దేహంలో ఉండే ప్రాణశక్తి అదే నేను అనుకుంటాడు, అది కూడా అజ్ఞానమే. అనుకోవడం చేత ప్రాణం ఏం చేస్తుంది, వస్తుంది వెళ్తుంది, వస్తుంది వెళ్తుంది, అదే నేను అనుకోవడం చేత వచ్చుట వెళ్ళుట అనే జంజాటంలో పడిపోతాడు. నేను ఇంకో లోకం నుంచి ఈ లోకంలోకి వచ్చాను, ఇంకో జన్మలోంచి ఈ జన్మలోకి వచ్చాను, మళ్ళీ ఈ జన్మలోంచి ఇంకో జన్మలోకి పోతాను అని ఎదురు చూస్తూ ఉంటాడు. పోయిన వెంటనే పైకి పోతాను అని ఎదురు చూస్తాడు. మనిషి అలా ఉంటాడు. ఎవడో చెప్తాడు, మంచం మీద పోతే నరకానికి పోతావు, అదే నేల మీద పోతే స్వర్గానికి పోతావు అని ఎవడో చెప్తాడు. అంటే అంటే జీవితం ఒక జీవితకాలం చేసిన పుణ్యపాపాలని బట్టి కాదా, స్వర్గ నరకాలం దాన్ని బట్టి కాదా, ఎక్కడికక్కడిది. మనం చెప్పిన సిద్ధాంతాలని మనమే తుంగలో తొక్కుతుంటే, మనమే వేస్ట్ బ్యాస్కెట్లో వేస్తూ ఉంటే దేనికి ఒక వ్యవస్థ అనేది లేకుండా అయిపోతుంది. మనిషి స్వర్గానికి ఎప్పుడు వెళ్తాడు, పుణ్యమయమైన జీవితం జీవిస్తే స్వర్గానికి పోతాడు, పాపమయమైన జీవితం జీవిస్తే నరకానికి పోతాడు. అలాగనా, లేకపోతే మంచం మీద చచ్చిపోతే పాపానికి నరకానికి పోయి నేల మీద చచ్చిపోతే స్వర్గానికి పోతాడా? ఏమండి, డిసెంబర్ జనవరి మార్చి దాకా చచ్చిపోతే స్వర్గానికి వెళ్ళిపోతాడు, జూన్ జూలై జూలై ఆగస్టులో చచ్చిపోతే నరకానికి పోతాడా? అదే పుణ్యాత్ స్వర్గ పాపాత్ నరక అని ఎక్కడో విన్నట్టుందే. మనం చెప్పి మాటలని మనమే తూలనాడి మనమే వాటిని త్రోసిపుచ్చి, ఇది ఈ తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చేయండి? ఇంత పరస్పర విరుద్ధమైన భావనలు విశ్వాసములు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారండి జనాలు? కాబట్టి వీడు భయపడుతూ ఉంటాడు, ఎరే నేను మంచం మీద చచ్చిపోకూడదు, నన్ను కింద పారేయండి. హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ చేశారనుకోండి, మంచం మీదే పోతాడు. ఎందుకంటే హాస్పిటల్లో మంచం మీద పడేస్తారు, ప్రైవేట్ హాస్పిటల్లో. గవర్నమెంట్ హాస్పిటల్ అయితే కింద కూడా పారేస్తారు. జనులు ఇలా ఉంటారు. కేవలము నేను ప్రాణము అనే భయము చేత, అనే భ్రమ చేత, నేను మనస్సును అనే భ్రమ చేత నేను సుఖిని దుఃఖిని అనే సంసారిత్వాన్ని అనుభవిస్తూ ఉంటాడు. నేను బుద్ధిని అనే భ్రమని బట్టి ఐఎమ్ ఏ ఫూల్, ఐఎమ్ ఇంటెలిజెంట్, ఐఎమ్ ఏ స్కాలర్, ఐఎమ్ ఏ సంథింగ్ ఎల్స్ అని ఈ విధముగా ఒక అభిమానము యొక్క గేమ్ ఆట నడుస్తూ ఉంటుంది. జీవితం అంతా కూడా అభిమానము యొక్క ఆటగా నడుస్తూ ఉంటుంది. ఆటలో అభిమానాలు ఉంటాయి. ఇప్పుడు ఫుట్బాల్ ఆట ఉందనుకోండి, లేకపోతే క్రికెట్ ఉందనుకోండి, బ్యాట్స్మెన్ను, బౌలరు, ఆల్రౌండరు, క్యాప్టెను ఇలాంటి అభిమానాలు ఉంటాయి. ఆ అభిమానాలకి తగ్గట్లుగా వాళ్ళు అక్కడ ప్రవర్తిస్తూ ఉంటారు. నేను బౌలర్ అనే అభిమానం గలవాడు బౌలింగ్ చేస్తూ ఉంటాడు, నేను బ్యాట్స్మన్ అనే అభిమానం గలవాడు బ్యాటింగ్ చేస్తాడు, క్యాప్టెన్ వీళ్ళ ఎక్కడ నిలబడు, ఆ పక్కకి జరుగు వీళ్ళరా అంటూ ఉంటాడు. ఎప్పుడూ అదే పని వాడికి. ఏమైందో తర్వాత మాట, వాడికి ఎందుకు అలా చేస్తాడు, వాడు క్యాప్టెన్, అభిమానం. నువ్వు క్యాప్టెన్ కాదు, ఇంకా ఆయన క్యాప్టెన్ అన్నారనుకోండి, వీడు సరైన దండం పెట్టి ఇంక చేయడం ఇలా నిలబెడతాడు. ఇంకప్పుడు వాడు మొదలు పెడతాడు, ఎరే ఇలారా నువ్వు ఇలా వెళ్ళు. అభిమానం, ఇట్స్ ఎ గేమ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్. క్రికెట్, జీవితము కూడా ఇట్స్ ఎ గేమ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్. అలా ఐడెంటిఫై అవుతూ అలా బతుకుతూ ఉంటారు జనులు తమ స్వరూపాన్ని తెలుసుకోకపోవడం చేత. కాబట్టి
ఆ స్వరూపము పూర్ణము అనే సత్యము అజ్ఞానము చేత భ్రాంతి చేత కప్పివేయబడి ఉన్నది. అత ఏవ న ప్రకాశతే, గూఢోత్మా న ప్రకాశతే అని ఉంది కదా, ఆత్మత్వేన కస్యచిత్. ఏమండి, ఎవడైనా శివోహం అనవాడు మీకు ఎవడైనా కనబడ్డా? ఎవడికి కనప తెలియట్లేదు, అది ఎవడికి ప్రకాశించట్లేదు. కస్యచిత్ న ప్రకాశత. మీరు శివుణ్ణి పూజ చేయండి, మీకు సంపదలు వస్తాయని చెప్పేవాడే తప్ప శివోహం అనవాడు ఎవడైనా కనపడ్డా? శివుడికి ఈ ఏదో చెప్తారు, నేను అది చెప్పడానికి కూడా ఎన్నేం చెప్తాను దృష్టాంతాలు. శివుడికి మీసాలు ఉన్నాయి అని ఒక మీసాలు పెడతాడు, శివుడికి మీసాలు. మీసముల స్వామి అంటాడు ఇంకొకడు, కవిత్వం ఒకటి రాస్తాడు. ఇంకో కవి అంటాడు, మీసములను పెట్టుకున్న ఓ లింగదేవా, మీ సములు ఎవరూ లేరు అని శ్లేష పెడతాడు. దాంట్లో పోతూ ఉంటుంది. దాని మీద ఆశువుగా ఏదో ఇంకొక కవిత. ఇదో పెద్ద వ్యామోహం. ఇంకా మనందరం ఎందుకున్నాం? వాడు ఏది చెప్తే దానికి చప్పట్లు కొట్టడానికే ఉన్నాం మనం. మన బతుకు అలా తయారైంది, చప్పట్లు కొట్టడం, చందాలు ఇవ్వడం, చందాలు ఇవ్వడం, చప్పట్లు కొట్టడం. ఇంకా దానికి తప్ప దేనికి మనం పనికిరాము. జనాలలో ఆత్మన్యూనత అంటే అదే, తన గాలి తానే తీసేసుకోవడం. గాలి తీసేయడం అంటారు గోదావరి డిస్ట్రిక్ట్లో. తన గాలి తానే తీసేసుకుంటాడు. ఎలా తీసుకుంటాడు? చప్పట్లు కొట్టడం, చందాలు ఇవ్వడం. ఏం చందాలు ఇవ్వడమేమి, ఆ ధర్మకార్యం ఏదో మీరే చేయొచ్చు కదా, వాడెవడో చేయడమేమి. చప్పట్లు కొడుతూ ఉన్నాం, చందాలిస్తూ ఉన్నాం, చందాలిస్తూ ఉన్నాం, చప్పట్లు కొడుతూ ఉన్నాం. అంటే దాని అర్థం ఏంటి? నేను ఎప్పటికీ ఇలాగే బతుకుతాను. సో ఈ ఆత్మరూపముగా తెలుసుకున్నవాడు ఎవడూ లేడండి అంటున్నారు ఆయన. అంటే జనరల్గా ఎవళ్ళు ఉండరు కదా. అత ఏవ న ప్రకాశతే ఆత్మత్వేన కస్యచిత్. అత ఏవ అంటే మాయాఛిన్నత్వాదేవ, మాయ చేత కప్పివేయబడిన కారణముగానే ఆత్మరూపముగా ఈశ్వరుణ్ణి దర్శించేవాడు మీకు ఎవడు కనపడ్డం. ఎలా ఉంటారో తెలుసిన, మీకు చెప్పదగ్గవాడిని కాదు నేను, మీకు నేను చెప్పనక్కర్లేదు కూడా. మీరు అన్నీ చూసిన దిట్టలు ఎలా ఉంటారు? మహాత్ముడు వస్తున్నారు, ఆయన ఎక్కడి నుంచి వస్తున్నారు? రాజమండ్రి నుంచి వస్తున్నారు. రాజమండ్రి నుంచి వస్తుంటే మనం ఎక్కడ ఏ రోడ్లో వస్తారా? సామర్లకోట రోడ్లో వస్తున్నారా, పిఠాపురం రోడ్లో వస్తున్నారా? సామర్లకోట రోడ్లో వస్తున్నారు. అయితే సామర్లకోట దగ్గర నుంచి ఆర్చీలు కట్టడం ప్రారంభించడం, అక్కడెక్కడో ఆ రోడ్డు కాకినాడ ఊరవతల భక్తులందరూ నిలబడి అక్కడ రిసీవ్ చేసుకోవటం. ఆయన ఎలా వస్తారు? ఇలా ఇలా వస్తూ ఉంటారు. ఆయన చుట్టూ ఒక డజన్ మంది శిష్యులు ఉంటారు, చుట్టూ కాపలా కాస్తాం. తప్పకుండా తప్పకుండా ముట్టుకోకూడదు, ముట్టుకోకూడదు. మీరు ముట్టుకుంటే మైలు పడిపోయేవాడు వాడి దైవత్వం ఏముంటుందండి వాడిలోనూ? ముట్టుకుంటే మైలు పడిపోయేవాళ్ళలో దైవత్వం ఉంటుందా? అది అదేం దైవత్వం అది? అది మీకు నచ్చుబాటు అయినేమో కానీ నాకైతే నచ్చలేదు సుమండి. సరే వస్తారు వీళ్ళందరూ, ఓ పెద్ద కుర్చీ వేసి దాని మీద ఏ కాషాయం బట్టలు పెట్టి మెత్తలు అవి వేసి పెడతారు. వాడెవడో శిష్యుడు వచ్చి ఇదంతా అవతల పారేసి వాడేదో శిష్యుడు వాడేదో సీటు పెడతాడు. ఆయన వచ్చి ఆ సీటు మీద కూర్చుంటారు. చుట్టూ అందరూ కొంత దూరంలో ఉండాలి. ఓపెన్గా అస్పృశ్యతని పాటిస్తూ ఉంటారు. ఓపెన్గా, ఇట్ ఈజ్ ఇల్లీగల్ ఆల్సో. అస్పృశ్యతని పాటించడం ఇల్లీగల్, లా కూడా పెర్మిట్ చేయదు, కానీ వీళ్ళు పాటిస్తూనే ఉంటారు. మీరు అస్పృశ్యులు అనరు, మేము మడి అంటారు తప్ప. మీరు అస్పృశ్యులు అంటే జైల్లో పెడతారు, మేము మడి అంటే కాబోసు అనుకుని దండం పెడతారు. కూర్చుంటారు. కూర్చుని వచ్చి ఏం చెప్తారు? మీరు అయోగ్యులు, దాసులు, పాపులు, మీరు ఆ పూజ చేస్తే మీరు పైకి వస్తారు అని చెప్తారు. అంతేగాని ఎవడైనా
దేవుడు నీ హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడని ఎవడైనా చెప్పాడా? చెప్పడానికి తెలిస్తేగా చెప్పడానికి. లోకము ఈ విధముగా అజ్ఞానముచే కప్పివేయబడి ఉన్నది. గూఢోత్మ న ప్రకాశతే. మేము మహాత్ములము, దేవుడికి దగ్గరవారమని చెప్పుకునే వాళ్ళ బ్రతుకు ఇలా ఉంటే ఇక సామాన్య జనులకి గురించి చెప్పేదేమున్నది? అలా ఉంటుంది సంసారం, అలా ఉంటుంది. అదే శంకరులు అంటున్నారు, అహో. అహో అంటే ఆహా అని కాదు, అయ్యో అని అర్థం. ఓకే, ఆక్రోశం. ఓకే, అతి గంభీర దురవగాహ్య విచిత్రాచ ఇయం మాయా. ఈ మాయ ఉన్నదే ఎంత లోతుగా వ్యాపించి ఉన్నదండి. అతి గంభీర, ఎంత లోతుగా ఉంది, అంత లోతుగా వెళ్ళిపోయింది ఏమిటి మాయా? నువ్వు దగ్గరకు వస్తే నేను మైలపడతాను అన్నవాడు, వాడు దేహాభిమానాన్ని ఏ లెవెల్కి పట్టుకుపోయాడో మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు ఓసారి నేను యుఎస్ నుంచి బయలుదేరి వచ్చేస్తుంటే, అదే రోజు ఇంకో అరగంటలో బయలుదేరుతానగా, ఆశ్రమం చీఫ్ వచ్చి ఓసారి పలకరించి వెళ్ళడం ఒక ధర్మం, దగ్గరుండి పంపిస్తారు. ఆయన రాలేదు, ఫోన్ చేశారు, స్వామీజీ నేను ఫ్లూ తోటి ఉన్నాను, నేను వచ్చినట్లయితే ఆ ఫ్లూ మీకు తగులుతుందేమో, నాకు భయం, నేను రావట్లేదంటే నువ్వు విశ్రాంతి తీసుకోవయా? ఎందుకంటే ఫ్లూతో ఉన్నవాడు వచ్చాడు అనుకోండి, చుట్టూ 10 మంది ఉంటారు, వాళ్ళలో ఎవరికైనా ఒకరికైనా అంటుకుంటుంది. అంచేతను అతను సెల్ఫ్ క్వారంటైన్, గదిలో కూర్చుండిపోయాడు, మందు వేసుకుని కూర్చుండిపోయాడు, మొన్నటికి తగ్గుతుంది. నువ్వు అక్కడే ఉండునైనా నువ్వు రానక్కర్లేదు అని నేను చెప్పాను. ఆ రకంగా ఒక యోగ్యమైన కారణంతో ఒక మనిషికి దూరంగా ఉండడంలో తప్పేమీ కాదు. అంతేగాని వీడు దగ్గరకు వస్తే నేను మైలపడతాను అన్నాడంటే వాడి దేహాభిమానం ఏ లెవెల్కి వెళ్ళిపోయింది, ఎంత లోతుగా వెళ్ళిపోయిందో మీరు చూడండి. తర్వాత అహం బ్రహ్మాస్మి అంటే పాపం వస్తుంది అని చెప్తున్నాడంటే, ఒక ఆయన నాతో చెప్పాడు, ఏమండి అహం బ్రహ్మాస్మి అంటున్నారు, నాను బ్రహ్మయేన, నాను అంటే కర్ణాటక కన్నడిగా, నాను బ్రహ్మయేనా అని అడిగాడు నన్ను. అంటే మరి అలా చెప్తోందండి శృతి, మరి మీరు దాని గురించి ఏం ఆలోచించారు? నేను చెప్పానో మానేనో ఆ విషయం అలాంటి పెట్టండి, మీరు వైదికులు కదా, వేదం అలా చెప్తోంది, మరి దాని గురించి మీరు ఏం ఆలోచించారో ఆలోచించండి అని నేనన్నా. అంటే ఆయన అంటాడు, చూడండి ఎప్పుడైనా మీరు పనిచేయండి, రాజుగారి కోట వద్దకు వెళ్ళి, నేను మొన్న దృష్టాంతం చెప్పా, పిఠాపురం మహారాజా దృష్టాంతం చెప్పా, వీళ్ళ మతం యొక్క మోడల్ అదే మోడల్. ఆ మాట చెప్పానా మీకు? ఆ మతం మోడల్ ఏమిటంటే దట్ ఈస్ ది మోడల్. పిఠాపురం రాజావారి వారికి పేరు ఏముంటుంది, ఫలానా రాజా బహద్దరుగా వారు అనేదో పేరు ఉంటుంది. దానికి చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది, వారు ఉండే బిల్డింగ్కి చుట్టూ కాంపౌండ్ వాల్ దగ్గర గేట్లు ఉంటాయి. హైదరాబాద్లో అయితే కోఠీ అంటారు, కింగ్ కోఠీ, కోటి కోటి అంటూ ఉంటారు. అదే అక్కడ పెద్ద కాంపౌండ్ వాల్ ఉంటుంది, దానికి గేట్లు ఉంటాయి, గేట్ల దగ్గర కాపలాదారులు ఉంటారు, వెళ్ళే జయ విజయులు. మీరు లోపలికి వెళ్ళనివ్వరు వాళ్ళు, మీరు వాళ్ళు లోపలికి వెళ్ళనివ్వాలంటే దివాన్జీ గారిని అనుమతి పొందాలి. ఇది మోడల్, దట్ ఈస్ ది మోడల్. ఆ మోడల్నే ఆయన, ఆ మోడల్ మీదే పెట్టుకున్న మతం కాబట్టి ఆ మోడల్నే ఆయన ముందుకు కొనసాగిస్తూ ఆయన అంటాడు, మీరు ఒకసారి పిఠాపురం జమీందారు గారి కోట దగ్గరికి వెళ్ళి ఆ గుమ్మం దగ్గర నిలబడి, నేనే దేవుణ్ణి, దేవుడు కాదు, నేనే జమీందార్ బహద్దర్ నేనే అని చూడండి ఏమవుతుందో అన్నాడు. అంటే నన్ను ఏమవుతుందో చెప్పండి, అక్కడ ఉండే భటులు బల్లెములు పట్టుకుని నిలబడతారు కదా, వాళ్ళు వీడి రెండు రెక్కలు విరిచి కట్టి జైల్లో పడేస్తారు. అహం బ్రహ్మాస్మి అంటే అలా అవుతుంది. ఆహా, ఎంత చక్కని మోడలు. చిత్రం ఏంటంటే, అహం బ్రహ్మాస్మి అని అన్నాడు క్రైస్తు, సంథింగ్ సిమిలర్ టు దట్ అన్నాడు అద్వైతం. ఆయన అద్వైతి పైలట్ అని, వాడు రోమన్ గవర్నర్, వాడు అడిగాడు, వాడికి క్రైస్తుని క్రూసిఫై చేయాలని వాడికి లేదు. పైలట్ భార్య అంటుంది, అతను మంచివాళ్ళ ఉన్నాడు, క్రూసిఫై చేయకు సుమా, వాడిని అపకారం చేయకు, తక్కువ శిక్ష వేసి వదిలేయని చెప్తుంది ఆవిడ లోపల అంతఃపురంలో.
వీడు సరే నేను ఆలోచిస్తాను, నేనేం చెప్పలేను ఇప్పుడు, నీకు ప్రామిస్ చేయలేను నేను అని ఏదో చెప్పి వస్తాడు. వచ్చి సింహాసనం మీద కూర్చుంటాడు. ఏమిట్రా ఇవాళ కేసులు ఏమిట్రా అంటే వీడిని పట్టుకొస్తారు, క్రైస్తుని పట్టుకొస్తారు. పట్టుకొస్తే ఏమిటి ఈయన మీద అభియోగం ఏమి అంటే, ఈయన దేవుడు అంటున్నాడండి, దైవ సామ్రాజ్యానికి రాజు నేనే అంటున్నాడు. అయితే ఏమిటంటావు, సామ్రాజ్యానికి, రోమన్ సామ్రాజ్యానికి రాజు సీజర్ రోమ్లో ఉంటాడు. ఆ సీజర్ చక్రవర్తి యొక్క ప్రతినిధి మీరు. సాక్షాత్తు సీజర్ ఎలాంటి వాడో మీరు అలాంటి వాడే. కాబట్టి సీజర్ ఇస్ ది కింగ్ అనాలి, కానీ నేనే కింగ్ అంటున్నాడండి వీడు, అది అభియోగము. అది ఆ అభియోగాన్ని విని ఇప్పుడు ఏం చేయాలి పైలట్? వీళ్ళ మాట ఆయన సరుకు చేయలేదు. సరే కానివ్వండి, ఏమండి మీరు నాకేసి చూడండి, మీ పేరేమిటి? జీసస్ ఆఫ్ నెజరెత్. ఓకే మంచిది, మీరు సామ్రాజ్యమునకు కింగ్ నేనే అని అంటున్నారా మీరు అని అడుగుతాడు. అడిగితే ఆయన అంటాడు, దైవ సామ్రాజ్యమునకు మహారాజును నేనే అంటాడు ఆయన. అనేప్పటికీ అతనికి అర్థం కాదు. ఈ అభియోగాన్ని ఎస్ అన్నట్ట నో అన్నట్ట అర్థం కాదు. అర్థం కాక తలపట్టుకుని, ఏమిట్రా వీడు ఇలా మాట్లాడతాడు, ఏమయ్యా నువ్వు సరిగ్గా మాట్లాడు, ఎందుకు లేనిపోని కష్టం తెచ్చుకుంటావు, ప్రాపర్గా చెప్పు, ఏదో నువ్వు అన్నదా దైవ సామ్రాజ్యానికి కింగువి నువ్వేనా అని అడుగుతాడు. అంటే ఎస్ అంటాడు అతను. అంటే అప్పుడు అతను మనస్సు కష్టపెట్టుకుని, పక్కన ఒక గిన్నె ఉంటుంది, ఆ గిన్నెలో నీళ్లు ఉంటాయి, ఆ నీటిలో చేయి కడుక్కుంటాడు, పరిచారిక తువ్వాలు అందిస్తుంది, తుడుచుకుంటాడు, మీ ఇష్టం వచ్చినట్టు ఆడవండి అంటారు. అంతే, వీళ్ళు తీసుకెళ్ళిపోయి ఆయన్ని క్రూసిఫై చేసేస్తారు. వీళ్ళంటే ఎవళ్ళు, దేవుడు ఎడల అహం బ్రహ్మాస్మి అంటే దేవుడు ఎడల అపరాధము అని విశ్వసించే జనులు ఉంటారు అక్కడ 1000 మంది. వాళ్ళు ఈయన్ని తీసుకెళ్ళి క్రూసిఫై చేసి పారేస్తాడు. పైలట్ శిక్ష విధించలేరు, ఆయన చేతులు కడిగేసుకున్నాడు. అంచేతనే ఇప్పటికీ చేతులు కడిగేసుకునుట అనే సామెత సమాజంలో వచ్చింది. వాషింగ్ ది హ్యాండ్స్ ఆఫ్ అంటే ఇంకా మీ చావు మీరు చావండి, నన్ను అడగద్దు. కాబట్టి నేనే పరమాత్మను అన్న వాడిని మిడిల్ ఈస్ట్లో క్రూసిఫై చేశారు. కానీ భారతదేశంలో ఆనాటి నుండి ఈనాటి వరకు పరమాత్మ నేనే, మీ హృదయంలో ఆత్మరూపంగా పరమాత్మ గలడు, నేను అనేదాన్ని మీరు వెతికి పట్టుకుని తెలుసుకోండి, ఆ నేను యొక్క అర్థాన్ని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో, ఆ నేను యొక్క సారము, నేననగానేమి, నేను ఎవరు అనేది మీకు ఎప్పుడు తెలుస్తుందో, అప్పుడు మీ యొక్క బ్రహ్మత్వము, మీ పూర్ణత్వము మీకు వెంటనే అనుభవానికి వచ్చేస్తుంది. తత్వమసి అని ఋషులు చెప్పారు, అప్పటి నుంచి దాన్ని పాటిస్తూనే ఉన్నారు రామతీర్థ, వివేకానంద మొదలైన మహాత్ములందరూ కూడా. ఈనాటి వరకు తత్వమసి అని చెప్పి వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఈ చెప్పడం భారతదేశపు ఎల్లలు దాటి ప్రపంచమంతా పాకేసింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ఎక్కడికి వెళ్ళినాను వేరెవరి యుగో, అది అద్వైతం. అయితే మన వాళ్ళు కొంతమంది ఉంటారు, ప్రపంచంలో కమ్యూనిజం అంతటా పోయింది కానీ మన వాళ్ళు పెట్టు కూర్చున్నారు, ఆఖరికి బెంగాల్లో కూడా పోయింది, కేరళలో పెట్టు కూర్చున్నారు, కేరళలో కూడా పోతూ ఉంది, పోతూ ఉన్నది, అండ్ ఇట్స్ లాస్ట్ లెగ్స్ మీద ఉన్నది. వాళ్ళు ఆ విధంగా ప్రపంచమంతా ద్వైతం పోయింది, పోతోంది, కమర్స్ ఉంటుంది, తర్వాత కన్స్యూమరిజం ఉంటుంది, దేవుడు దెయ్యం రెండూ లేవు, దేవుడు లేడు దెయ్యము లేదు, ద్వైతము లేదు అద్వైతము లేదు, అంతా పోతుంది. వెస్ట్లో చర్చికి వెళ్ళేవాడు ఎవడూ లేడు, సైన్స్ హ్యాజ్ ఓవర్టేకెన్. కానీ మన భారతదేశంలో మటుకు ఇంకా ద్వైతాన్ని, అద్వైతం పుట్టిన దేశంలో ద్వైతాన్ని పట్టుకుని వ్రేలాడి వాళ్ళ యొక్క సంఖ్యకు కొదవలేదు. ఇండియా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ కాంట్రడిక్షన్స్. అద్వైతం పుట్టిన దేశంలో ద్వైతం జెండా రెపరెపలాడుతూ ఉంటుంది, కాంట్రడిక్షన్. సో ఆ విధంగా నేను ఏదో కొంచెం పొలిటికల్ కలర్ ఇచ్చి చెప్పినట్టున్నాను,
ఆత్మరూపంగా పరమాత్మ ప్రకాశిస్తూనే ఉన్నాడు. కానీ ఈ మాయ, ఈ అజ్ఞానము అతి గంభీర, చాలా లోతుల్లోకి వెళ్ళిపోయింది. క్యాన్సర్ని స్టేజ్ 1, 2, 3, 4 అని పెడతారు. 4th వెళ్తే ఇంకా వాడి పని అంతే, పోతాడు ఇప్పుడు. అలా ఉంది ఈ అజ్ఞానం, అది 4th లెవెల్కి వెళ్ళింది. దాన్ని మెటాస్టాసిస్ అంటారు. మెటాస్టాసిస్ అంటే ముందు ఆరంభం ఏదో ఒక అవయవంలో ఆరంభమవుతుంది, చర్మానికో లేకపోతే ఎక్కడో ఒకటి ఆరంభం, నోటికో ముక్కుకో ఎక్కడో ఆరంభమవుతుంది. ఆరంభమయ్యి మొత్తం దేహం అంతా పాకేస్తుంది, అది మెటాస్టాసిస్. 3rd, 4th లెవెల్స్ ఆరంభమైన చోటే ఉంది ఇంకాను, ఇంకా లోతుల్లోకి వెళ్ళలేదు. స్టేజ్ 1, స్టేజ్ 2 క్యాన్సర్. ఈ ద్వైతం అనే క్యాన్సర్ ఇది 3rd, 4th లెవెల్స్లోకి వెళ్ళిపోయినట్టుగా కనపడుతుంది. సో అతి గంభీర దురవగాహ్య, దీన్ని అర్థం చేసుకోవటం సో చాలా కష్టం. ఎందుకంటే లోకంలో నామరూపములే సత్యము అనే ఒక గట్టి ఆగ్రహములో సమాజం ఉంటుంది. నామరూపములే సత్యము అనే ఆగ్రహంలో ఉంటారు. దాంతో అరే తత్వమునందు నామరూపములు ఉండవురా అని ఎవడైనా చెప్తే వాడి మీద రాళ్ళు వేసే లెవెల్కి వస్తారు తప్ప అది తెలుసుకుందామని వాళ్ళు ప్రయత్నం చేయలేరు. ఏదో నేను ఏదో ధోరణిలో చెప్పాను. ద పాయింట్ ఈజ్ వ్యాలిడ్. అదేమిటంటే నేను చెప్తున్నా చూడండి, ఎంతవరకు అయితే నామరూపములు గలదియే సత్యము అని మీరు భావిస్తూ ఉంటారో అంతవరకు మీకు ఆ సత్య వస్తువు అనుభవమునకు రాదు, అది మీకు తెలియదు. ఏనాడైతే నామరూపములు సత్యము కాదు, వాటి యందు సత్యము లేదు, దే ఆర్ నాట్ రియల్, దే డు నాట్ కంటెయిన్ రియల్ ఇన్ దెమ్ అనే విషయాన్ని మీరు గ్రహిస్తారో, దాన్ని మీరు తెలుసుకుంటారో, అదే క్షణంలో ఆ సత్యతత్వము మీతోటే ప్రకాశిస్తూ ఉంటుంది, మీకే తెలుస్తూ ఉంటుంది, మీ దగ్గరే ఉంటుంది. మీరు ఆల్రెడీ ఇన్ ది ఎంబ్రేస్ ఆఫ్ రియాలిటీ, ఆ విధంగా ఉంటుంది. కనుక కానీ మీరు తెలుసుకోవడం మటుకు క్లేశము గలదు. దురవగాహ్య విచిత్ర, చాలా చిత్రంగా ఉంటుందండి. విచిత్ర అంటే తెలుగులో చిత్రం కాదు, అది తెలుగులో ఇది చిత్రంగా ఉంది, అది చిత్రంగా ఉంది, చూడండి రా విచిత్రం, చిత్రం విచిత్రం చూడండి, కాశీనగరం విచిత్రం చూడండి, అలాంటిది కాదు. విచిత్ర అంటే నానా ప్రకార. ఈ మాయ, ఈ అజ్ఞానము ఎన్ని రకాలుగా ఉంటుందంటే చెప్పశక్యం కాదు. ఒకడు ఏనుగు మీద పెట్టేసి ఊరేగించేస్తూ ఉంటాడు, ఆ ఏనుగుని పొడి చేస్తూ ఉంటాడు, ఆ ఏనుగుని హింస పెట్టేస్తూ ఉంటాడు, అవన్నీ మాయ కప్పేసి దానికి పైన ఎవేవో కప్పేసి దేవుణ్ణి ఊరేగించేస్తూ ఉంటాడు. ఎందుకురా ఏనుగును అలా హింస పెట్టి దేవుణ్ణి ఎందుకు ఊరేగిస్తున్నావురా అని చెప్పి చూడండి మీరు, ఎవరికైనా చెప్పి చూడండి మీరు. ఆ తిరుపతి వాళ్ళకి కానీ, ఆ గురువాయూరప్ప దేవాలయం వాళ్ళకి కానీ చెప్పి చూడండి. ఈ యానిమల్ యాక్టివిస్టులు గత 20-30 సంవత్సరాల నుంచి చెప్తున్నారు, మీరు ఏనుగులను హింసిస్తున్నారు, ఇది దైవ అపచారము అని చెప్తున్నారు. వీళ్ళు వినరుగా? ఆ టైం వచ్చేప్పటికి ఆ ఏనుగుకి గాయాలు ఏమైనా ఉంటే దాని మీద నల్ల పెయింట్ వేసేస్తాడు గాయాల మీద, తర్వాత పెద్ద దుప్పటి లాంటిది ఒకటి కప్పేస్తాడు, బొంత కప్పేస్తాడు, నామం పెట్టేస్తాడు, పెట్టేసి దాని మీద దేవుణ్ణి పెట్టి ఊరేగించేస్తాడు. ఇది ఎక్కడ పిచ్చిరా అని చెప్పి చూడండి మీరు, ఎవరికి చెప్తారు? మా తెలంగాణలో అయితే ఓ దున్నని పట్టుకుంటాడు. ఎలా పట్టుకుంటాడు? ముక్కుతాడుతో పట్టుకుంటాడు, దాన్ని పట్టుకొస్తాడు, దాని మీద ఎక్కుతాడు, దాని ముందు డ్యాన్స్ చేస్తాడు, బాజాలు వాయిస్తాడు, దేవుడు అంటాడు. ఇంకొకడు కోళ్ళు కుత్తుకొలను ఉత్తరిస్తాడు, కోడి కుత్తుకొంటే ఇలా అంటాడు, ఎందుకురా అంటే దేవుడు అంటాడు. ఏం చెప్తారు? సంక్రాంతి మా కల్చర్ ఏమిటి? కోళ్ళ పందాలు. తమిళనాడుకి వెళ్తే సంక్రాంతి కల్చర్ ఏమిటి? జల్లికట్టు, పశువులను హింసించటం. వీళ్ళు పాపాత్ములైపోయినారు. దేవుడి పేరుతో వీళ్ళు చేసే అరాచకములకు, అన్యాయములకు హద్దే లేకుండా అయిపోయినారు. ఈ అజ్ఞానము
చాలా విచిత్రముగా ఉన్నది అంటున్నారు భాష్యకారులు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యతే. ఓం హరి ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు.